గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న విఫలమయ్యారని బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు. జైనద్ మండల కేంద్రంలో అతి ప్రాచీన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరును ఆమె పరిశీలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే జోగురామన్న వైఫల్యాలను ఎండగట్టేందుకు సెల్ఫీ విత్ ఫెయిల్యూర్స్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో జూనియర్ కాలేజ్, మినీ స్టేడియం, ఆలయ కోనేరు అభివృద్ధి వంటి హామీలు గాలి మూటలయ్యాయని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే జోగురామన్న ఇక్కడైన అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. పరంగా మనకు సహజ సిద్ధంగానే కోనేరు ఉన్నది. దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ఆలయం కానీ కోనేరు కానీ అభివృద్ధి చెందడం లేదు. అనేక సందర్భాల్లో జోగురామన్న గారు ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఈ ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం చేస్తామని చెప్పి చెప్పిన విషయం ఇక్కడ స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఉపనాలు కూడా ఈ టెంపుల్ దగ్గర నిర్మాణాలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, జైనత్ మండల చేయాలి, జైనత్ మండలాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లయితే, ఈ పర్యాటక కేంద్రంగా ఏర్పాటైనట్లయితే ఇక్కడ యువకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కాబట్టి ఇప్పటికైనా జోగురామన్న గారు వెంటనే స్పందించి ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, కోనేరును డెవలప్ చేయాలి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది యువకులకు ఉపాధి కల్పించే అవకాశాలు చూడాలని చెప్పి, మరి ఏనాడైతే మీరు ఎప్పటికైతే జైనత్ మండలాన్ని అభివృద్ధి చేయరో, జైనత్ మండలంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరో, దానికి పూర్తి బాధ్యత మీరు వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడడం కాదు, అధికారంలోకి వచ్చి ప్రజలు మీకు అధికారం అప్పచెప్పిండ్రు, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ఈరోజు సెల్ఫీ విత్ జోగురామన్న ఫెయిల్యూర్స్ కార్యక్రమంలో భాగంగా ఈనాడు జైనత్ రావడం జరిగింది.